ఏ ఉండవు అధ్యక్ష, కానీ అప్పులు మాత్రం అయిపోతాయి 86,500 కోట్లు. మరి ఇదేనా? మరి ఇంతటితోనైనా గుండె బయలుపోతుంది అధ్యక్ష, ఈ అప్పులు చూస్తూ ఉంటే. నిన్న ఒక మంత్రి గారు నా మాట్లాడుతూ, ఎవరికి లేవు అధ్యక్ష అప్పులు, సభలో ఉన్నవాళ్ళు అందరికీ ఉన్నాయని చెప్పిండు. సార్ మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను, నాకు ఎక్కడ అప్పులు లేదు సార్, అప్పులు లేదు సార్, నేను అప్పులు అంటేనే భయం నాకు. అటువంటిది రాక రాక ఈ శాఖ వచ్చింది, ఆ శాఖ, ఈ రెండు శాఖలు చూస్తూ ఉంటే లక్షల కోట్ల అప్పు అధ్యక్ష, రూపాయి 2 కాదు, ఇది లక్షల కోట్ల అప్పు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మీ చర్యల వల్ల 81,560 కోట్లు, అది ఇవి కాకుండా పోనీ ఏమన్నా మీరు ప్రభుత్వం ద్వారా కరెంట్కి ఇచ్చి డిస్కౌంట్ బాగు చేశారా అంటే, వాళ్ళకి మీరు చెల్లించాల్సిన బకాయిలు 32,497 కోట్లు. మొత్తం కలిపితే అధ్యక్ష 14,057 కోట్లు భారం ఈరోజు విద్యుత్ శక్తి విద్యుత్ శాఖలు భరించాల్సిన పరిస్థితి అయ్యా. ఇది వీళ్ళ పుణ్యం అధ్యక్ష.